సో పిల్లలు ఏం మాట్లాడలేదు కానీ బట్ పెద్దవాళ్ళు అయితే రెడీగా ఉన్నారు బికాజ్ వాళ్ళు కూడా బిగ్ బాస్ చూస్తున్నారు అండ్ టేస్టీ తేజ గారి గురించి చాలా వరకు తెలుసు కాబట్టి సో డెఫినెట్గా వాళ్ళతో మాట్లాడి మనం అయితే తెలుసుకున్నాం. సో ఇక్కడైతే రెడీగా ఉన్నారు, నేనైతే ఒక్కొక్కరితో వెళ్ళి మాట్లాడిస్తూ ఉంటాను అన్నమాట. సో ఎస్, ఎలాగైతే నేను మీ అందరికీ ముందు చెప్పాను, ఇటుపక్క చిన్నవాళ్లే కాదు పెద్దవాళ్ళు కూడా మన టేస్టీ తేజాన్ని ఎక్కువగా ఆదరిస్తుంటారు కాబట్టి అండ్ ఆయనకి తాతలు చాలామంది ఉన్నారయ్యా. ఓన్ తాతలు ఎంత పక్కన పెట్టండు, ఈయన కూడా వన్ ఆఫ్ ద తాత అన్నమాట. సార్ నమస్తే. నమస్తే, ఎలా ఉన్నారు? బాగున్నానండి. బాగున్నారా? బాగా ఉన్నాను. సో టేస్టీ తేజ గారి గురించి మీకేం తెలుసో చెప్పండి. తేజ గారి గురించి ఏం తెలుసు? ఓహో, అది తేజ్ జీత్ నామధేయం. ఓకే, శ్రీనివాసరెడ్డి దంపతులు కుమారుడు. తెలుసు, తేజ్ జీత్ అనేదాంటే కాంతి అనేది ఉంది. ఆ కాంతి ఇప్పుడు దశ దిశలో వ్యాపించింది. ఆట ఆయన ఇప్పుడు నాగార్జున గారి ఒక షోలో ఆడుతున్నారు, బిగ్ బాస్ లో ఉన్నారు కదా, బిగ్ బాస్ లో దీప్తి అక్కడ వ్యాపించింది బాగా. ఇప్పుడు శ్రీనివాసరెడ్డి కుమారుడు పుత్రుడు పుట్టగానే సంతోషం కాదు, పుట్టినటువంటి పుత్రుడు పేరు ప్రఖ్యాతులు తెచ్చినప్పుడు తల్లిదండ్రులకు మంచి పేరు ఉంటుంది. అలాగే తేజ్ దీప్తి అనే కుర్రాడు మంచి ఇటు క్యారెక్టర్లోను అటు నటనలోను ఇంకా చదువులను కూడా చాలా బాగా రాణించాడు. ఇక భవిష్యత్తులో కూడా బాగా రాణించి మంచి పేరు ప్రఖ్యాతులు తెస్తాడు తల్లిదండ్రులకి వచ్చింది ఆశిస్తూ ఆయనకి ఆయురారోగ్యములు కలగాలని చెప్పి కోరుకుంటున్నాను. సో ఇప్పుడు మీరు ఆశీర్వదించారు, ఓకే. ఆయన చిన్నప్పటి నుంచి ఆయనను చూస్తూ వచ్చారు కదా, ఎలా ఉండేవారు? ఇనోసెంట్, పెద్దలంటే గౌరవం, బాగా పలకరిస్తాడు, అడిగిన దానికి బాగా సమాధానం చెబుతాడు, చాలా మంచి పిల్లాడు. అల్లరి చేసేవారు కాదా? అల్లరేం కాదు, మంచి అబ్బాయి. హాస్యం, హాస్యం అంటే ఆయనకి ఇంట్రెస్ట్ ఉంటుంది, హాస్య నటుడు కావాలనుకున్నాడు, చాలా వరకు సాధించాడు, ఇంకా భవిష్యత్తులో గొప్ప హాస్య నటుడు అవుతాడని నేను అనుకుంటున్నాను. మాకు ఎక్కడో కొడుతుంది, ఆయన అల్లరి చేయట్లేదని. ఇప్పుడే ఆయన ఎంత అల్లరి చేస్తున్నారంటే చిన్నప్పుడు ఏ రేంజ్లో అల్లరి చేస్తుంటారు. బట్ ఏదేమైనా సార్ థ్యాంక్ యూ సో మచ్, చాలా బాగా చెప్పారు. మరి వ్యూవర్స్కి కూడా చెప్పండి, బిగ్ బాస్ చూడండి, ఓట్లు వేయండి అని చెప్పండి. తప్పకుండా. మీ ఇంట్లో చూస్తున్నారా? చూస్తాను. ఇప్పుడు ఇప్పుడు తేజ గారికి ఏదైనా చెప్పాలంటే ఏం చెప్తారు మీరు? తేజ గారికి ఏదైనా చెప్పాలి అంటే ఏం చెప్తారు? తేజ గారికి నువ్వు బాగా యాక్టివ్గా ఉండి అన్ని రంగాల్లోనూ బాగా అభివృద్ధి చెందు, బిగ్ బాస్లో బాగా నటించాలని చెప్పి కోరుకుంటున్నాను. అది అది అనమాట. ఇక తగ్గేదేలే, పెద్ద ఆయన ఆశీస్సులు వచ్చాయి చెప్తున్నాను కదా తేజ గారు. మీరు యాక్టివ్గా అయ్యి ఇంకా ఆడాలని ఆయన కోరుకుంటున్నారు.